గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గామన వంతెన వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న దృశ్యం మనం చూడవచ్చు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో నది నిండు కుండలా గోచరిస్తుంది. వరదల సమయంలో గోదావరి అందాలను చూసి తీరాల్సిందే. వేసవిలో నీటి ఎద్దడి అడుగంటి ఇసుక తిన్నెల మేటలు కనిపించే గోదావరి ప్రస్తుతం జలకళతో సూపర్లను ఆకట్టుకుంటుంది. గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ వరద ఉధృతి కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ విపత్తుల శాఖ ప్రకటించింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న ఎడతెరపలేని వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరుతుంది. అంతేకాకుండా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న కాలువలు, ఏర్లు, చెల ఏర్లు భారీ వర్షాలతో వరద నీటిని గోదావరికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 50.30 అడుగుల నీటిమట్టం నమోదైంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు విజయేశ్వరం ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద 11.75 అడుగుల నీటిమట్టం నమోదు కావడంతో ప్రజలను లంక గ్రామాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి, వరద పరిస్థితి 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నదికి మరింత వరద నీరు పోటెత్తుతుండటంతో అధికారులు పూర్తి స్థాయి చర్యలను చేపట్టారని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలు మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.